हाय फ्रेंड्स, वेलकम टू स्मार्ट जोड़ी व्लॉग्स। ईरोजु व्लॉग श्रीरामनवमी शुभाकांक्षलु। श्रीरामनवमी रोजु मनम एदो निनमोन हेल्थ बालेकुंडे फीवर वच्चिनुंडे, दानि मूलन इप्पुडु मनम सेमिया चेद्दामनि प्रिपेर अयिनाम। దాని కోసం సేమియా కాదు, శ్రీరామనవమి పంచ పానకం చేసుకునేంత ఓపిక లేదు. ఈ సేమియా ఉంది, స్వీట్ ఉంది, చక్కెర, ఇంట్లో ఉన్న వాటితో చేస్తున్నాము. చక్కెర ఇవన్నీ బాంబినో ఇవన్నీ తెచ్చినాం కదా, దీంతో సేమియా చేస్తున్నాము. ఇవైతే బాదం పలుకులు. మొన్న మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ప్రాసెసింగ్ చేస్తారు అనమాట, అక్కడ చిన్న పలుకులు అమ్ముతున్నారు ఈ సైజు పీసెస్. 1 కేజీ ప్యాకెట్ తీసుకొచ్చినాం. పలుకులు పనికొస్తాయి కదా, స్టార్ట్ చేస్తాం అందుకనేసి తీసుకొచ్చినాం అన్నమాట. ఇక పాలు అయితే వేడెక్కినాయి. అరే అందులో ఆల్రెడీ దానిలో వేసినావా? కొంచెం వేసినా. ఎందుకు సాలిగా అవి? ఓ మస్తు అయిపోతాయి. ఏ కలుపు సేమియా వేసేసింది. నేను వీడియో స్టార్ట్ చేయాలి, తీసుకో. అది మళ్ళీ వేసుకోవడానికి 4 రోజులు కావాలి. ఈ పాలు తాగడానికి, ఈ పాలు సేమియాలకి. నెయ్యి కూడా వేసినావా? వీడియో తీసుకుంటే తీసుకోలేదు, మళ్ళీ పోతున్నాయి అవి వేసేసాను. మళ్ళీ ఎడిపోతున్నాయి. ఇక్కడ గడ్డ కట్టింది కదా, కలపలే, కలుపుతున్నా జల్ది కలుపు. ఫస్ట్ ఇందులో నేను పాలు కాచుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని సేమియా వేయించుకున్న తర్వాత ఆ సేమియా వేడి పాలల్లో మరులుతుంటే అందులో సేమియా వేసేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసేసుకుంటే బాగుంటుంది. తినేటప్పుడు స్పైసీగా కాకపోయినా సారీ, ఇది స్వీట్ కదా, స్వీట్ స్వీట్ గా తగిలినప్పుడు మనకి ఏం పాలి, ఏం పాలి ఏం పొద్దు ఇది, అది అయితే ఏం పాలి, ఇది ఏం పొద్దు, బ్లాక్ అయిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. ఇందులోనే కొంచెం ఒక 2 మినిట్స్ వరకు బాగా కొంచెం జీడిపప్పు, వేడి పాయసంలో ఇది వేసేసుకోవాలి. జీడిపప్పు నూక ఫస్ట్, ఇప్పుడు చక్కెర వేసేసుకో. అరే చూపెట్టు, ఇట్లా ఉందన్నమాట. ఏదైనా వంటలు చేసుకున్నప్పుడు పనికొస్తా కదా చెప్పి, అన్ని ఈచేయి ఆచేయి పెట్టకు, దేవునికి పెట్టాలి. పాలల్లో సేమియా వేసిన తర్వాత సేమియా ఈ కప్పు వేసామనుకో, ఒక కప్పు సేమియాకి సగం కప్పు షుగర్ వేయాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపింది కలిపింది కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. పాలు అంటే అందరితో పాలు కొన్ని ఉండొచ్చు, కొన్ని వాటర్ అయినా వేసుకొని, ఎక్కువ ఎక్కువ ఉన్న ఫ్యామిలీ కొన్ని వాటర్ వేసుకొని ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఇదే ఇంగ్రీడియంట్లో, ఇదే మోతాదులో, ఇవే సైజులో ఉన్న సేమియాలతో చక్కెరతో వేసేసుకోవాలి. అరే నేను కరెక్టే మాట్లాడుతున్నా, నా లాంగ్వేజ్ అది. నీ లాంగ్వేజ్ లో అదే దాన్ని, నా లాంగ్వేజ్ లో వేసుకోవాలా? అన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతుంది. ఈరోజు శ్రీరామనవమి కదా, అందుకని ప్రజలందరికి రామనవమి శుభాకాంక్షలు అని చెప్పు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఏంది శ్రీరామనవమి శుభాకాంక్ష? నవమి మీ ఊర్లో నవమి అంటారు కదా? నేను ఊరుగానమ్మా, ఊరుగానే ఊర్లో అమ్మాయిని, నేను అచ్చం ఊరి అమ్మాయిని అనమాట, పల్లెటూరి అమ్మాయి. పట్నంలో ఏం చేస్తున్నావు? పట్నంలో పాయసం చేస్తున్నా. పల్లెటూరి అమ్మాయి పట్నంలో పాయసం చేస్తుంది శ్రీరామ నవమి రోజు. కొన్ని పాలు పోయి దానిలా సరిపో, చిక్కగా అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది, తాగనికే రాదు. పోయి కొన్ని వాటర్ కూడా వేసింది చూసినావా? మా అందరికి రావాలి అనేసి నేను కింద కూడా ఇద్దామన్నట్టుగా వేసాను.
ఈ కప్పెడు సరిపోతుంది నాకు. మరి ఇంకెందుకు ఆ కప్పెడు చెప్పినప్పుడు మంచి చిక్కు. సో ఫ్రెండ్స్ ఇవిడ ఇక వీడియో అయితే చూస్తున్నాం కదా ఇక. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇంకా ఏం మాట్లాడాలి, మంచిగా జాగ్రత్తగా ఉండండి, మాస్క్లు పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి, మాస్క్ శానిటైజర్ పెట్టుకోండి, శానిటైజర్ ఎంబడి పెట్టుకోండి, మాస్క్ పెట్టుకోండి, లావాదేవీలు ఏమైనా చేసినప్పుడు శానిటైజర్ రుద్దుకోండి, ఎవరితో మాట్లాడినప్పుడు శానిటైజర్ రుద్దుకోండి. మాకు స్పెషల్గా మీ టైం కేటాయించి మాకు కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. నైస్ నైస్ అని పెడుతున్నారు, చాలా థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అది రెడీ అయిన తర్వాత తిని చేసి చేసి చెప్తాం, ఓకేనా? వీడియో మాత్రం షార్ట్ షార్ట్గా ఉంటాయి, కొన్ని రోజులు లాంగ్ తీస్తలేను. ఓకే, దేవునికి మొత్తం పాయసం అది సేమియానే ఇద్దాం. ఇక్కడ పెడతా, పెట్టి అది గార్నిష్ చేస్తాం. ఏమైనా ఉన్నాయా ఇంకా? ఇవే ఉన్నాయి ఇప్పుడైతే. ఇది స్లో మోషన్ పెట్టు బావా, సరేనా? సరే చాలు చాలు. షుగర్ మేము ఎందుకు తక్కువ వేసుకుంటున్నామంటే మాకు స్వీట్గా అంటే హార్ట్ తినడం చాలా ఇష్టము, అందుకే. మీకు స్వీట్గా తినాలనుకుంటే ఫుల్ కప్పు వేసేసుకోండి. మీరు ఏం స్వీట్ చేసుకున్నా కానీ ఒక కప్పు సేమియాకి ఒక కప్పు షుగర్ వేసుకోండి. ఓకే, అంతేనా? పోషిస్తే తాగి చూస్తా. అల్లాడుతున్నావు కదా, చాలు 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 నాకు. ఉండని నాకు చాలు. తినేసి ఇది అయితే టేస్ట్ చేద్దాము. బాదం పలుకులు బా సూపర్ ఉంది. చిన్నపాల ప్యాకెట్ తీసుకురమ్మంటే పెద్దది తెచ్చుకున్నాడు ఈ బన్నులు వేసుకొని తాగడానికి. బన్నులు మళ్ళీ ఎట్లా స్పైస్ అంతా తింటాం. డబ్బర్ ఒకటే చాలా ఇష్టం నాకు. మా వ్యూ పెట్టకుండా చేసుకున్నారా అని చెప్పేసి తిడతారు. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాయసం అయితే సూపర్ ఉంది. ఈవిడ పాలల్లో డబ్బర్ ఒకటే తినాలనుకుంటున్నా, పాయసం తినేసిన ఆల్రెడీ చాలు, ఒక 4 స్పూన్లు తిన్నా. బాయ్. ఫ్రెండ్స్, షాప్లో ఉన్న మాస్క్ తీసినాను, షాప్లో ఉన్నాను, మీకు ఒకటి చెప్తాను. ఏం లేదు, మన రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మనకి ఆఫ్ షాప్కి ఆపోజిట్లో ఎక్వేరియం ఒకటి పెద్దది ఉంటుంది అన్నమాట. అయితే నేను ఇక్కడ కౌంటర్ దగ్గర కూర్చున్నాను, నా నుంచి అది ఒక 4 అడుగులు 5 అడుగులు దూరం ఉంటుంది, 5 అడుగులు ఒక 6 అడుగులు దూరం ఉంటుంది. దానిలో ఉన్న చేపలు నా అంటే నేను ఎట్లా రియాక్ట్ అవుతుంటే అట్లా అవి రియాక్ట్ అవుతున్నాయి అన్నమాట. మీరు చూడండి ఇక్కడ నుంచి పైన. ఇప్పుడు నేను లేస్తాను, అన్నీ పైన అన్నీ ముంగడుకుడికి వస్తాయి.
ఇక్కడ ఇక్కడ చూడండి అంటే నన్ను గుర్తు పెట్టుకునే అన్నమాట నా చేపలు నన్ను గుర్తు పెట్టుకుంటాయి ఎవరు వచ్చినా అట్లా చేయవు నేను వచ్చిన తర్వాత నన్ను గుర్తు పెట్టుకొని నా దిక్కు ఊరికొస్తాయి అన్నమాట చేపలకు కూడా జ్ఞానం ఉంటుంది సో ఇది వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ